हेलो फ्रेंड्स अनस किचन की स्वागत चूपे स्नैक्स ऐटम अभी चला ईजी चला टेस्ट उ चिंलवाक अंदर की इष्टपेदी इध पोटाटो चीज बॉक्स अंडी पोटाटो चीज बॉक्स की फस्ट चुस्कने विधान बंगाल दुंपल मत मूड तस्कना दिन मत कुर पेटेको टू विजल्स वे वर को बाईसको दिन क्लीन चेसको इला बाईसको बउल वेवाली ఫస్ట్ చేసే విధానం పొటాటో ఇది బాగా ఇదైపోయింది బాయిల్ చేసుకున్న పొటాటో అండి ఇవి మనం మ్యాష్ చేసుకోవాలి ఇటన్నిటిని ఒక బౌల్ లో వేసేసుకొని మ్యాష్ చేసుకోండి మెత్తగా ఇలా మ్యాష్ చేసుకున్న దీంట్లో ఇలా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత salt 1 స్పూన్ వేసేసుకోండి అలాగే ఒక మిర్చి తీసుకున్నాను మీకు స్పైసీ కావాలంటే గాని మిర్చి వేసుకోవచ్చు లేకపోతే అక్కర్లేదు ఇది ఆప్షన్ మిర్చి వేసుకోవాలి చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని అలాగే జింజర్ పేస్ట్ కొద్దిగా ధనియా పౌడర్ 1 స్పూన్ ఆనియన్స్ ఒక చిన్న పీసెస్ గా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే గరం మసాలా పౌడర్ 1 స్పూన్ ఇవన్నీ వేసుకోవాలి అలాగే లాల్ మిర్చి పౌడర్ ధనియా లీవ్స్ బాగా క్లీన్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకొని వేసుకోవాలి ఇట్ని కూడా అలాగే లెమన్ ఒకటి తీసుకున్నా నేను దాన్ని బాగా జ్యూస్ చేసుకొని వేసుకోవాలి విత్తనాలు లేకుండా చూసుకొని వేసుకోవాలి అట్లాగే కాల్ మిర్చి పౌడర్ మిరియాల పౌడర్ ఒక 1 స్పూన్ వేస్తా నేను 1 స్పూన్ మైదా అలాగే 1 స్పూన్ కార్న్ ఫ్లవర్ బ్రెడ్ క్రీమ్స్ ఇవి బ్రెడ్ ని మొత్తంగా 3 పీసెస్ తీసుకున్నానండి మొత్తం గ్రైండర్ వేసేసుకొని దీని మెత్తగా చేసుకొని వేసుకోవాలి ఒక 2 స్పూన్స్ వరకు ఇవి వేసేసుకున్న తర్వాత మొత్తంగా మిక్స్ చేసుకోవాలి దీన్ని మిక్స్ చేసుకొని ఇలాగా మెత్తగా మంచిగా అన్నిటికీ కలవాలి మొత్తంగా ఇలా కలిసి ఇలాగా మెత్తగా మంచిగా కలుపుకోవాలి ఇలాగా మీరేది చేసే ముందు మంచిగా వాష్ చేసుకొని హ్యాండ్స్ మంచిగా పెట్టేసుకోండి ఇలాగా మొత్తం దీన్ని అంతా ఇదిగా కలుపుకోవాలి మొత్తం కలిసేలాగా అన్ని పీసెస్ కి పట్టేలాగా మెత్తగా ఇలా కలుపుకోవాలి డో లాగా చేసుకోవాలి ఇట్ని దీన్ని అంతా ఇది మొత్తము మిక్స్ చేసుకున్నాక దీంట్లో ఇంత ఇది మనం ఉండలు చుట్టుకునే వరకు లోపల ఇది మనం గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకోండి స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ పెట్టేసుకోండి ఒక ముక్కట్లా అది బాగా హీట్ ఎక్కే వరకు అది హీట్ ఎక్కుతూ ఉంటది ఇవి మనం ఉండలు చేసుకునే లోపల ఒక దాంట్లో మైదా తీసుకొని వాటర్ పోసుకొని కొద్దిగా దీన్ని మొత్తం ఒక ఇదిగా చేసుకోవాలి ఒక బ్యాటర్ తయారు చేసుకోవాలి ఇలాగా కొద్దిగా మైదా వేసేసుకొని వాటర్ వేసుకొని బ్యాటర్ తయారు చేసుకోండి అది సైడ్ పెట్టుకోండి ఒక మైదా ఒక 2 స్పూన్స్ బ్రెడ్ పీసెస్ దీన్ని గ్రైండర్ చేసుకొని పెట్టుకున్నాం కదా అది కూడా ఇలాగా సైడ్ పెట్టేసుకోవాలి ఇది ఇది మొత్తం ఉండలు చిన్న చిన్న ఉండలుగా తయారు చేసుకోవాలి ఫస్ట్ ఆయిల్ రాసుకోండి చేతికి చాలా ఈజీ చిన్న చిన్న పార్టీలకి మనకి ఎప్పుడన్నా పిట్టి పార్టీలు అవుతున్నా ఏదైనా మీకు చిన్న పిల్లల ఫంక్షన్స్ అయినా ఇలా చేసుకొని వెంటనే మీరు పెడితే చాలా బాగుంటుంది ఇలా చిన్న చిన్న పీసెస్ తీసుకోవాలి ఇలా డో మొత్తం ఉండలు చేసుకోండి చిన్న చిన్న ఉండల్లాగా ఇలా చేసుకొని మధ్యలో హోల్ పెట్టుకోవాలి ఇలాగా ఇలా చీజ్ మనం చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకోవాలి మీరు ఏ చీజ్ అయినా తీసుకోవచ్చు పిజ్జా చీజ్ గాని ఏమైనా కూడా ఎనీవన్ ఇలా తీసుకొని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకొని ఇలా సైడ్ పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకున్న వాటిని మధ్యలో ఇలా పెట్టుకొని దాన్ని మొత్తం ఫిల్ అప్ చేసేసేయండి ఇలాగా ఇలాగ అన్ని తయారు చేసుకొని సైడ్ పెట్టేసుకోవాలి ఇలాగా ఇలా సైడ్ పెట్టేసుకోండి ఆయిల్ రాసేసుకొని కొద్ది కొద్దిగా ఇలా తీసుకోండి మీకు ఈజీగా వచ్చేస్తుంది ఇలా చిన్న చిన్న ఉండలుగా తయారు చేసుకొని ఇవన్నీ కూడా ఇలాగ తయారు చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టేసుకున్న తర్వాత
వీటిని ఒక్కొక్క బాల్స్గా తీసుకున్న వాటిని మనం లోపల చీజ్ పెట్టుకున్నాం కదా, చీజ్ పెట్టుకొని బాల్స్ చేసుకున్నాం కదండి, అవి మొత్తం కూడా ఈ మైదాలో మొత్తం ఇలా వేసుకోవాలి. ఈ మైదాలో విడిగా ఉన్న మైదాలో ఇలాగా ఉంచేసుకొని బ్రెడ్ పీసెస్లో మనం ఇలా తీసేసుకోవాలి. ఈ బ్రెడ్స్ మొత్తం కూడా మనం ఇలాగ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకున్నాము. ఇలా వేసేసుకోవాలి, మొత్తం ఆయిల్ కాయిందో లేదో చూసుకోవాలి. అన్నీ ఇలాగే తయారు చేసుకోవాలి. ఇవన్నీ వెంటనే తయారు చేసేసుకొని సైడ్ పెట్టేసుకుంటే మీకు చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు మొత్తం. ఇంత లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి స్టవ్. బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లో షిఫ్ట్ చేసేసుకోండి వీటిని. మనం చిన్న చిన్న బాల్స్ వాటిని చేసుకున్న వాటిని ఆలుతో దీంట్లో మైదాలో వేసుకోవాలి. అట్లాగే మనం బ్రెడ్ పీసెస్ కట్ చేసుకున్నాము, ఆ బ్రెడ్స్ చిన్న చిన్న చిప్స్ కట్ చేసుకున్న వాటిలో కూడా ఇలాగ మొత్తం ఇచ్చేసుకోవాలి. సైడ్ నుంచి ఇలా వేసుకోండి, చాలా కేర్గా వేయాలి. అట్లాగే ఇంకోటి చూపిస్తాను మీకు. మనం ఈ చిన్న చిన్న ఉండలు చేసుకున్న వాటిలో మొత్తం ఇలాగే చేసుకొని అన్నీ ఇలాగే చేసుకోవాలి. మన చిన్న చిన్న పార్టీలకి పిల్లలు చాలా ఇష్టపడుతుంటారు, మీరు ఇలా చేసి పెట్టండి. నా వీడియో కనుక నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయి, మర్చిపోవద్దు. ఇలా సైడ్ నుంచి బాల్స్ ఇలా ఈజీగా వేసేసుకోవచ్చు. అన్నీ ఇలా చేసుకోవాలి. పొటాటో చీజ్ బాల్స్ రెడీ. మీరు కూడా ఇలాగే తయారు చేసుకొని మీరు ఎలా వచ్చాయో నాకు టేస్ట్ చేసి చెప్పండి, కామెంట్ బాక్స్లో పెట్టండి. మీకు నచ్చితే కనుక నా వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. చీజ్ బాల్స్ చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టపడతారండి. ఇలా వస్తుంది లోపల చీజ్. చాలా చిన్నపిల్లలకి అందరికీ చీజ్ అంటే చాలా ఇష్టం. చీజ్ బాల్స్, పొటాటో చీజ్ బాల్స్ రెడీ. ఇలాగే తయారు చేసుకుంటారనుకుంటున్నాను నేను.